యేసు క్రీస్తునాథుని యందు ప్రియమైన దేవుని బిడ్డలారా, కొత్త సంవత్సరం ఉదయమైనది. దేవుని మహాకృప మనమందరినీ ఆ దేవుని సన్నిధిలో చేర్చి ఉన్నది. దేవునికి స్తోత్రం. మనమందరికీ తెలుసు ఈ కొత్త సంవత్సరం ఎలా ఉండును అని. ఎందరో ఎట్లనో ఆశించవచ్చు. పోయిన సంవత్సరంలో అన్ని రకమైన వ్యాధి, కరోనా, రకరకమైన కష్టాలు, మన పిల్లలు స్కూల్కి వెళ్ళలేకపోయారు, ఎంతోమంది తమ ఉద్యోగాల్ని కోల్పోయారు, అన్ని రకమైన శ్రమలు అనుభవించాము. ఈ కొత్త సంవత్సరం ఎట్లు ఉండునో అని మనం ఆలోచించు వేళల్లో దేవుని ఉన్నతమైన వాక్ మనకి ఇవ్వబడుతుంది. మీకోసం నేను ప్రార్థించినప్పుడు దేవుడు నాకు ఇచ్చిన సందేశం ఏమనగా, ఈ 2022 సంవత్సరం ఎట్లు ఉండును. మొదటి యోహాను 2:17 నాకు ఇవ్వబడింది. ఏమనగా, ఈ సంవత్సరంలో ప్రజలకు అర్థమవుతుంది ఈ లోకము దాని వ్యామోహము కత్తించిపోవును. మనిషి ఏదోదో పొందుకోవచ్చు, పట్టుకోవచ్చని తలంచాడో, అవన్నీ వారి నుండి వెళ్ళిపోతాయి, అవి వారి చేతిలో నిలబడదు. ఈ లోకం నిరంతరం లేనిది అని ప్రజలు మళ్ళీ మళ్ళీ వారి జీవితంలో జరగబోతున్న సంఘటనల ద్వారా తెలుసుకుంటారు. కానీ అదే సమయం దేవుని చిత్తమును నెరవేర్చువారు వారు చిరంజీవిగా జీవింతరు అని వాక్యం పలుకుతుంది. అవును, ఈ సంవత్సరం ఈ గొప్ప సత్యమును మనం అనుభవించబోతున్నాము. ఈ లోకము దాని వ్యామోహము ఎంత పెద్ద పెద్దగా ఉన్నదే, ఈ మహిమతో ఉన్నదే లోకం, ఇంత ఐశ్వర్యంతో మనం ఉండగలమే అని తలంచినదంతా, ఈ లోకంలో పెద్దది అని తలంచినదంతా పనికిరాని దానిగా వారి ముందు మారిపోయేది వారు గమనించబోతున్నారు. అదే సమయం దేవుని పట్టుకొని జీవించినప్పుడు, దేవుని మీద ఆధారపడి జీవించినప్పుడు, దేవునిలో జీవించినదంతా మనతో నిలబడి మనల్ని గణపరచి అతి ఉన్నతమైన మార్గంలో నడిపించబోవు మహిమగల అనుభూతిని మనం పొందబోతున్నాం. నేను మీకోసం ధ్యానించినప్పుడు దేవుడు కొందరు మనుషులను ఈ సంవత్సరం ప్రత్యేకంగా మనం ధ్యానించాలని మనకు ప్రసాదిస్తున్నారు. నాకు ఇచ్చిన వారిని నేను మీతో పంచిపెడుతున్నాను. మొదటిగా యోహాను 3:2 దానిలో ఏమి రాయబడి ఉన్నదంటే, దేవుడు యోసేపుతో ఉండెను కనుక ఆయన చేసిన ప్రతి కార్యమును దేవుడు ఫలింపచేసెను. ఈ సంవత్సరం యోసేపులాగా మన జీవిత పయనంలో కూడా మన సొంత సోదరులే మనల్ని అమ్మబడటం, అమ్మివేయటం మన జీవితంలో అనుభవిస్తాం. సొంత సోదరులే మనల్ని అమ్మటం, మనల్ని పనికిరాని వ్యక్తులని వీడు ఎవడో అని త్రోసివేయటం, ఇటువంటి అనుభూతిని మన క్రైస్తవ కుటుంబంలో కూడా అనుభవించబోతున్నాం. ఏం నీళ్లు లేని బావిలో త్రోసివేయటం, ఇంకొక దేశంలో అమ్మివేయబడటం, అన్ని రకమైన చెరసాల జీవితం అనుభవించటం, ఇవి అన్నీ దేవుని బిడ్డల జీవితంలో ఈ సంవత్సరం రాబోతుంది. కానీ యోసేపు పొలమునకు వెళ్ళి ప్రార్థించి దేవుని దర్శనమును పొందుకొని ఆ దర్శనం వలన ఆయన అన్నిటినీ జయించాడు. చివరిగా ఆయనే ప్రైమ్ మినిస్టర్గా మారాడు. అవును, నీవు కూడా దేవునితో ఉండుటకు నేర్చుకో. ఇమ్మానువేల్, దేవుడు మనతో ఉన్నారు అని పలికినది చాలు. ఇప్పుడు నీవు దేవునితో ఉండినా నీవు దేవుని మహిమలో నడుస్తావు, లేకపోతే దేవామము కాపాడు, దేవామము రక్షించు అని నీ బలహీనమును, నీ శోధనను, నీ శక్తి లేనితనాన్ని చూపించుకుంటూ దానికే బలిగా మారిపోతావు. ఎవరెవరు దేవుడు నాతో ఉన్నారు, నేను దేవునితో ఉండాలని లేచి నిలబడి దేవుని కోసం సమయాన్ని కేటాయించబోతున్నారో వారు మాత్రమే చిరంజీవిగా జీవిస్తారు. మిగిలిన వారందరూ వారి జీవితంలో ఈ లోకమిచ్చే శ్రమలు, వేదనకు బలి అవుతారు. ప్రభు మనకిచ్చేవారు ఇంకొక ఆయన, యోషువా 6:27. మోషే లేడు, యోషువా ఎట్లా నడిపిస్తాడు, నడిపించాడు. ఎట్లా? దేవుని దర్శనం వలన, దేవుని వాక్ వలన. దేవుని వాక్ ఇవ్వబడింది, మోషేతో ఉన్నట్లు నేను నీతో ఉన్నాను, కానీ నీవు నాతో ఉంటావా. మనం చూస్తూ ఉన్నాం యోషువా పుస్తకంలో
ఎందరో ఈ లోక డబ్బును పట్టుకొని కాల్చివేయబడ్డారు. అవును, ఆ కానని వ్యక్తి డబ్బు మీద ఆశపడి లోక ఆశలకు ఆయన తన్ను తాను అర్పించి తన్ను తాను కోల్పోయాడు. 2021 వరకు నీ జీవితం ఎలా ఉండిందో అది వేరు, 22వ సంవత్సరం నీ జీవితాన్ని నూతనీకరించుకుంటూ లోకానికి చెందినదానిని నీ నుండి త్రోసివేయలేదంటే నీవు చాలా శ్రమలు అనుభవించబోతున్నావు. ఒకే ఒక చోట ఎక్కడ నీవు సంరక్షణతో ఉండబోతున్నావంటే నీవు దేవునితో ఉండుటకు నేర్చుకున్నా. నీవు సూర్యుని వలె ప్రకాశిస్తావు, నక్షత్రం వలె నువ్వు ప్రకాశించి జీవిస్తావు. జోసువా దేవునితో ఉండుటకు నేర్చుకున్నాడు. అవును, ఆయన భయంకరమైన ఎరికో గోడను జయించాలి. ఎలా? దేవునితో ఉండి దేవుని స్తుతించి దేవుని ఆరాధించి ఎరికో గోడలను జయించారు. యోర్దాన్ నది భయంకరంగా ప్రవహిస్తుంది. దేవునికి బలిపీఠం కట్టి దేవుని ఆరాధించి దాన్ని దాటి వెళ్ళారు. ఈరోజు ఎవరెవరు దేవునితో ఉండబోతున్నారో 2022 సంవత్సరం మనకు నేర్పించబోతుంది. దేవునితో ఉండుటకు నేర్చుకున్న వారు జీవిత పయనంలోని ఎరికో గోడలను యోర్దా నదిని వారు దాటి వెళుతారు. మొదటి సామువేల్ 3:19 పలుకుతుంది, సామువేల్ దేవునితో ఉండెను కనుక దేవుని అనుగ్రహమునకు పాత్రుడయ్యాను, ఆయన ఒక ప్రవక్త అయ్యను. సామువేలుకు గురువుగా ఉన్నవాడు ఏలి గురువు, కానీ ఏలి దేవునితో లేదు. దేవా నాతో ఉండు, నాతో ఉండు, మాపై కరుణించుము అని ఎప్పుడూ పలిపేట ముందు ఏడ్చేవాడు అంతే. కానీ దేవునితో ఉండుటకే తన్ను తాను త్యాగ బలిగా ఆయన మార్చలేదు. ఆయన బాగా తిని త్రాగి మెడ తిగి చనిపోయాడు. ఆయన కుటుంబం నాశనమైంది. ఆయన పిల్లలందరూ చంపబడ్డారు. అనుగ్రహం, కృప, ఆశీర్వాదం అని ఆడుకున్న రోజులంతా అయిపోయింది. ఇప్పుడు ఎవరెవరు దేవునితో ఉండబోతున్నారో. సామువేలు ఏం చేశాడు? రాత్రి వేళల్లో ఏలి నిద్రిస్తున్నప్పుడు ఆయన మాత్రం పలిపీఠంలో ఉండి ప్రార్థన చేశాడు, దేవుని కోసం వేచి ఉన్నాడు. అప్పుడు పరలోక స్వరం ఆయనకు వినబడింది. ఈ సంవత్సరం దేవునితో ఉండుటకు అర్పించేవారు పరలోక స్వరాలని వింటారు, అద్భుత కార్యాలను వారు చవిచూస్తారు. అది నీ చేతిలో ఉన్నది. ఈ సంవత్సరం 2 సామువేల్ 5:10 దేవుడు మనకిస్తున్నారు. తావీదు దేవునితో ఉండుటకు నేర్చుకున్నప్పుడు ఆయన అభివృద్ధి పొందాడు, ఆశీర్వదింపబడ్డాడు, రాజుగా మారాడు. ఈరోజు ఈ సంవత్సరం ఎంతోమంది దేవుని బిడ్డల్ని దేవుడు అన్య దేశంలో లేదు మన సొంత దేశంలో అధికారులుగా మారుస్తారు, అభివృద్ధి పరుస్తారు. వారు దేవునితో ఉండుటకు నేర్చుకున్నప్పుడు ఉన్నత స్థానమును వారు పొందుకుంటారు. మనం బైబిల్లో చదువుతున్నాం 2వ దినచర్య కీర్తం 17:3-5 వరకు. యోసఫాత్ దేవునితో ఉండుటకు నేర్చుకున్నాడు. ఆహాపుతో చేరి అన్నీ కోల్పోయినవాడు చివరిగా తన తప్పును తెలుసుకొని మనస్తాపపడి దేవుని దగ్గరికి ఉండుటకు నేర్చుకున్నాడు. అప్పుడు దేవుడు ఆయన ఆశీర్వదించాడు. రోదులు ఆయన్ని నాశనం చేయాలని వచ్చినను యోసఫాత్ దేవుని స్తుతించి ఆరాధించుటకు తన సైనికులను కూడా నేర్పించాడు, విజయమును పొందుకున్నాడు. ఈరోజు దేవుని స్తుతించుటకు నేర్చుకో. యుద్ధ సమయంలో కూడా దేవుని స్తుతించుటకు నేర్చుకోవాలి. అయ్యో యుద్ధం వస్తుంది, అయ్యో మనుషులు మాకు రోదంగా నిలబడుతున్నారే, అసీరియులు మమ్ము చుట్టూ వచ్చినారని ఏడవకు. సమస్యలను కూర్చి తలంచేవారు ఆ సమస్యలకు బలి ఆగుతారు. ఈ సమస్యలు ఏమిటి? నా దేవుని ముందు ఏమీ లేదు, నేను నా దేవునితో ఉన్నాను కనుక నేను దేవుని చేతిలో నన్ను అర్పించినాను, ఆయన చేతిలో నేను సంరక్షిగా సంరక్షణంగా ఉన్నానని తెలుసుకున్న వారికి ఈ సంవత్సరం ఆశీర్వాద సంవత్సరంగా ఉండబోతుంది. అవును, ఎసేక్యాలు కూర్చి కూడా రాజా ఎసేక్యాను కూర్చి 2వ రాజుల గ్రంథం 18:7 మనం చదువుతున్నాం. ఎసేక్యా రాజు దేవుని సన్నిధిలో ఉండుటకు నేర్చుకున్నాడు. ఏం ప్రవక్త చెప్పాడు? యెషయా ప్రవక్త నీవు చనిపోతున్నావు, కానీ యెషయా ఎవ్వరి మాటలు వినకుండా దేవునితో ఉండుటకు ఆయన ప్రార్థించాడు.
వ్యాధి మధ్యలోను తన వ్యాధిని చూడకుండా ప్రభు వైపు చూశాడు. ఆయన ఆ వ్యాధి నుండి విడుదల పొందాడు. ఈరోజు ఈ రాబోతున్న సంవత్సరంలో కూడా రకరకమైన వ్యాధి మనల్ని భయపెట్టవచ్చు, కానీ ఆ వ్యాధుల మధ్యలో కూడా మనల్ని విడిపించే దేవుని వైపు ఎవరెవరు చూస్తున్నారో ఎసెక్య రాజులాగా వారు ఇంకా జీవించుటకు వారి ప్రత్యేక దేవుని కృపను ఆశీర్వాదమును వారు పొందుకుంటారు. అవును, లూకా 1:66 యోహాను కూర్చి రాయపడి ఉన్నది. యోహాను దేవునితో ఉండుటకు నేర్చుకున్నాడు. అవును, ఆ యోహాను సువిశేషం 3:15 పలుకుతుంది. యోహాను అగ్నిలాగా మండుతున్న వ్యక్తిగా మారాడు, కనుక ఆయన ప్రజ్వలించు వ్యక్తిగా మారాడు. ఏ దీపం మొదటిగా మండుతుందో అదే వెలుగును చూపిస్తుంది. యోహాను కూడా తన్ను తాను బలిగా అర్పించాడు. మండిన మనిషి ఆయన వెలుగుతో ఉండిన మనిషిగా మారాడు. ఈ సంవత్సరం ఎవరెవరు దేవునితో ఉండుటకే తన్ను తాను త్యాగ బలిగా అర్పిస్తున్నారో వారందరూ ప్రకాశించే దీపంగా వారు ప్రకాశించబోతున్నారు. అపొస్తల చర్యలు 11:21-13 కూడా మనం ఏం చదువుతున్నాం? అపొస్తలు దేవునితో ఉండుటకు నేర్చుకున్నప్పుడు అన్నిటినీ వారు జయించారు, ఆటంకాలను దాటి వెళ్ళారు. ఈ 2022 అనుగ్రహ సంవత్సరం అంటే దేవునితో ఉండుటకు నేర్చుకొని దేవుని మహిమతో నింపబడి ఈ లోకముల అధికారులుగాను ఆశీర్వాద పాత్రలుగాను జీవించుటకు దేవుడు మనమందరినీ ఆహ్వానిస్తున్నారు. ఈ వాక్యమును పట్టుకోండి. లోకము దాని వ్యామోహము కతించిపోతుంది. దేవుని చిత్తమును నెరవేర్చువారు చిరంజీవిగా జీవించెదరు. ప్రార్థించుకుంటాం. పరిశుద్ధుడైన తండ్రి, ఈ సంవత్సరమును అనుగ్రహ సంవత్సరంగా, నీతో ఉండుటకు అర్పించే సంవత్సరంగా మార్చుకోవటానికి నువ్వు మమ్మ ఆహ్వానిస్తున్నావు. ఈ లోకము దాని వ్యామోహము కత్తించిపోతున్న దాన్ని నీ బిడ్డలు గమనించిపోతున్నారు. ఏదేది ఈ సంవత్సరంలో మమ్మ కాపాడుతుంది, ఏ డబ్బు, అందం, ఆశీర్వాదం, చదువు, అవి అన్నీ ఏది కూడా నిలబడదు. కానీ నిన్ను పట్టుకొని నీకోసం తన్ను తాను అర్పించువారు వారు జీవిస్తారని పలుకుతున్నావు. ప్రభువా, ఈ సత్యమును తెలుసుకొని మేము కూడా యోసేపులాగా ఎన్ని కష్టాలు వచ్చినా నిన్నే అంటుపెట్టుకొని యోసేపులాగా నిన్నే స్తుతించుకుంటూ అపొస్తలులాగా యోహానులాగా అగ్నిగా మమ్ములను నీకు అర్పించే పాత్రులుగా మారి నీ అనుగ్రహమును పొందిన పాత్రులుగా జీవింప ఆశీర్వదించము. ఈ వాక్యమును వింటున్న ప్రతి ఒక్కరిని దీవించి ఈ సంవత్సరం వారు ఎలా జీవించాలనే సత్యంలోనికి వారిని నడిపించము. నీ పరిశుద్ధ నామమున వారందరినీ నేను ఆశీర్వదిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుని ప్రియమైన బిడ్డలారా, నీ అందరినీ పరిశుద్ధాత్మ సభ పేరిట, సంగమం ప్లస్ టీవీ పేరిట మీ అందరికీ శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. ఈ సంవత్సరం అతి ఉన్నతమైన సంవత్సరం, దేవుని బిడ్డలు లేచి నిలబడి ప్రకాశించే సంవత్సరం. మీ అందరినీ దేవుడు అంత గొప్ప మహిమతో, వెలుగుతో, అభిషేకముతో నింపి నడిపింతురుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.